హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ప్రస్తుతం మన కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గంలో సగినేటిపల్లి లంక అనే ప్రాంతంలో ఉన్నామన్నమాట. యాక్చువల్గా ఈ లంక గ్రామం దాటి వెళ్తే వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ నర్సపూర్లోకి అయితే మనం ఎంటర్ అవుతూ ఉంటాం. కాకపోతే ఈ వరద పరిస్థితి ప్రభావం అనేది చాలా దారుణంగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా మనం రేవుకి వెళ్ళడానికి ఇంకా 2 కిలోమీటర్ల దూరం ఉండగానే రోడ్డు మీద వరకు కూడా, ఈ ఏటుగొట్టు మీద వరకు కూడా ఈ వరద నీరు వచ్చేయటం వల్ల రోడ్డు అయితే బ్లాక్ చేయడం జరిగిందండి. ఇక్కడ అన్ని రకాల వసతులు, అన్ని రకాల సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ వరదలో చిక్కున్న వారికి అందజేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా వరద నీరు రోడ్డు మీదకి రాకుండా సిమెంట్ బస్తాల్లో ఇసుకది వేసి అక్కడ ఏటుగొట్టుకి పటిష్టం చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా లోపలికి ఎవరైనా అయితే అలౌ చేయట్లేదు, ఎందుకంటే వరద నీరు చాలా ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది అన్నమాట. ఇక్కడ NDRF సంబంధించి, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ వాళ్ళు సంబంధించి కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకి సహాయ కార్యక్రమాలు కూడా అందజేస్తున్నారు అన్నమాట. ఇటువంటి సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అటు సైడ్ ఉన్న వాళ్ళని ఏమన్నా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారా లేదా, ఎటువంటి సహాయ కార్యక్రమాలు వాళ్ళకి అందిస్తున్నారని తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి సార్, ఇక్కడ ఎటువంటి పరిస్థితి అయితే ఉంది? జనాలకి సంబంధించిన అన్ని అవసరాలకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా మిమ్మల్ని ఆదుకుంటుందా లేదా? నేను సగినేటిపల్లి లంక మాజీ సర్పంచ్ గుండుబేన కృష్ణ నా పేరు. చాలా ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రతి నిమిషం కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ మరి అధికారులు కూడా స్పాట్లో వచ్చి మంచి మంచి ఉపయోగపడేలా చేస్తున్నారు. ఇసులో ఉన్న వాళ్ళని ఈ ప్లేస్కి మార్చడం కానీ అటువంటిది ఏమైనా జరిగిందండి, లేకపోతే అక్కడ వాళ్ళు ఏదన్నా బిల్డింగ్ పైన ఉండడం కానీ అలాంటిది ఏమైనా జరుగుతుంది? ప్రభుత్వం ఇచ్చిన పడవలతోటి కొంతమందిని ఒడ్డుకు చేర్చడం కూడా జరుగుతుంది, అలాగే మెరక ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళి పెట్టడం కూడా జరిగింది. మరి ఇందాక MLA గారు కూడా వచ్చి ఆయన అధికారులందరినీ కూడా చెప్పి మీరు కూడా ఈ కరెంట్స్కి సంబంధించినటువంటి వర్కర్ని అందరిని వెళ్ళి స్తంభాలు ఊరిగితే ఆయన చూడమని చెప్పి MLA గారు కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా మంచి జాగ్రత్తగా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది వశిష్ట రివర్ అండి. ఇది రాజుల నుంచి టర్న్ తీసుకుని ఇలా సగినేటిపల్లి లంక నుంచి ఇలా మరికి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది వశిష్ట రివర్. గోదావరి ఉధృత ఈ వరద ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగా ఉందన్నమాట. యాక్చువల్గా మీరు ఏటుగట్టు దాటి కొంత దూరం ప్రయాణం చేస్తేనే మీకు గోదావరి రివర్ అనేది కనపడుతూ ఉంటుంది. ఈ వరద వల్ల ఏంటంటే ఎటుతో సమాంతరంగా అనేది ఇప్పుడు వరద ఉధృత అయితే ఉందన్నమాట. ఒకవేళ కనుక 2 కానీ 3 కానీ హైట్ పెరిగిందంటే ఈ ఏటుగట్టు మొత్తం కొట్టుకుపోయి మృతటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఎంతైనా ఉందన్నమాట. మేము సగినేటిపల్లి లంకలో ఉన్నామండి. ప్రస్తుతానికి చూడొచ్చు వరద ప్రభావితం అయిపోయిన ప్రాంతం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇల్లులు అయితే ఆల్మోస్ట్ మునిగిపోయినాయండి వరద వాటర్ తోటి. సో చాలామంది నిరాశ్రయాలు అయిపోయారు అన్నమాట, హోమ్లెస్ అయితే అయిపోయారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హౌస్ ఓనర్ గారు, మాట్లాడి తెలుసుకుందామండి. చెప్పండి సార్, మీకు ఈ వరద వస్తుందని కానీ ముందస్తు హెచ్చరికలు ఏమైనా మిమ్మల్ని జారీ చేసి ఖాళీ చేయి అంటే వరద రాకముందు మిమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని ఏమైనా అధికారులు మీకు చెప్పారా లేదా? అలాంటి అధికారులు ఏం చెప్పలేదు కానండి, టీవీ న్యూస్లు విని మేము ముందు జాగ్రత్త పడుతున్నాము. ఆ భద్రాచలం రీడింగ్ బట్టి మేము ఇక్కడ అది మేమంటే ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలు మట్టించి వరద ఫ్లోటింగ్ ఎంత వస్తుందో ఇది ఎంత మేము గుమ్మ చక్కబడాలో దాన్ని బట్టి మేము చక్కబడుతున్నా, కానీ అధికారులు ఎటువంటి మాకు ఆ హెచ్చరికలు ఏమీ లేవండి ఇంతవరకు. ఇప్పుడు వరదలో మీరు ఎంత నష్టపోయారు కదండి, అంటే మీకు ఫుడ్ ప్యాకెట్స్ అందించడం కానీ ఇది ఇంతవరకు మిమ్మల్ని ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం కానీ ఏదైనా మీకు సహాయం చేయడం కానీ ఏదైనా జరిగిందా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ? వచ్చారండి, రాజకీయ MLA గారు వచ్చారు, తర్వాత పంచాయతీ ద్వారా ఫుడ్ ఏర్పాటు చేసి 2 పూట్లు కూడా ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజుల నియోజకవర్గంలో ఇక్కడ సగినేటిపల్లి మండలానికి సంబంధించి పెదలంక, అట్ ది సేమ్ టైం అప్పన్ రాబలంక, కొన్ని లంక ఏరియాస్కి వెళ్ళే దారిలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ మీరు వరద ప్రభావిత ప్రాంతంగా దీన్ని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఏటుగట్టు దాటి కొంత దూరం వెళ్తేనే కానీ నార్మల్ డేస్లో గోదావరి అనేది కనపడదు, కానీ ఈ వరద విభత్సం ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క గోదావరి మనకి ఏటుగట్టుతో సమాంతరంగా ప్రవహిస్తుంది. మనకి స్థానికంగా ఎలాంటి సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునే సహోదయ గారు మన ముందున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. అన్న, ఇక్కడ ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు ఈ వరద బాధితులకి?
ఇప్పుడు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగాను అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా సేవ చేసేవారు కూడా ఇక్కడ సేవ చేయడం జరిగిందండి. ఎవరైతే లోపల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రెస్క్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా మనకి ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు ఎవరన్నా వచ్చి వాళ్ళని పరామర్శించారన్నా? ఓకే, ఇక్కడికి మన మంత్రివర్యులు వేణుగోపాల్ గారు వచ్చి రావడం జరిగిందండి. అలాగే మన రాజోల శాసనసభ్యులు రాపగౌర ప్రసాద్ గారు కూడా రావడం జరిగిందండి. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగిందండి. ప్రభుత్వ పరంగా వాళ్ళు అందించవలసిన సహకారాలు కూడా అందించడం జరుగుతుందండి. ఇంకా ఎవరైనా లోపల ఉండిపోయారన్నా లేకపోతే మొత్తం అందరినీ సేఫ్ ప్లేస్లకి వాళ్ళని వేకేట్ చేయించడం జరిగిందా? మ్యాక్సిమం చాలా వరకు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థలానికి అలాగే వాళ్ళ సొంత ఊళ్ళు కూడా చాలామంది వెళ్ళటం అనేది జరిగిందండి. ఇంకా వరద ఇంత బీభత్సంగా అవ్వకముందే వాళ్ళకి ఏమన్నా మీరు వార్నింగ్స్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందన్నా లేకపోతే వాళ్ళని న్యూస్ ఫాలో అయ్యి వాళ్ళంతా వాళ్ళే? ప్రతి ఒక్కరికి కూడా మన రెస్క్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి అమ్మ మీరు స్వస్థలానికి వచ్చేయండి, ఈ ప్రాంతాల్లో ఉండండి అని చెప్పడం జరిగిందండి. ఎవరైతే కొంతమంది అయితే మేము రాలేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది, అయినా కూడా వాళ్ళని ఇమీడియట్లీగా తీసుకురావడం అనేది జరిగింది. మ్యాక్సిమం చాలా వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పగలైతే పర్వాలేదు కానీ అన్న, నైట్ అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏమన్నా అందుబాటులో ఉందా? మీకు ఏదన్నా ప్రాబ్లం ఏదైనా జరిగినా వెంటనే ఎమర్జెన్సీగా బోట్స్ వెళ్ళి ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి తీసుకురావడానికి కానీ ఇటువంటి అవకాశాలు ఉన్నాయన్న? అక్కడ ముందు ఏర్పాట్లు జరిగినాయా లేదు? ఫైర్కి సంబంధించి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మన వారు పూర్తిగా కరెంట్ అనేది నిలిపివేయడం జరిగిందండి. ఎక్కడంటే నీటి తగ్గుముఖం అయిన తర్వాత పూర్తిగా అన్ని పరిశీలించిన మీదటే పవర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతవరకు పవర్ ఇవ్వటం అనేది జరగదండి. సో ఇలాంటి డేంజరస్ టైమ్స్లో ఎక్కువగా ఈ యొక్క వ్యాధులకి ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు కదన్న, వీళ్ళకి మెడికల్ సపోర్ట్ ఏమైనా అందిస్తున్నారన్న? మొదటి నుంచి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఉందండి. ఏదైనా స్నేక్స్ కానీ ఏదైనా అటాక్ చేసినా కూడా ఇమీడియట్గా మనకి ఇక్కడ అందుబాటులోనే మనకి ఆరోగ్య సహకారాలు కూడా అందిస్తున్నారండి. మరి నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటన్న? అంటే వాళ్ళకి ఏమైనా పంచాయతీ నుంచి ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి గ్రాసరీ ఇచ్చేసి ప్రిపేర్ చేసుకోమని ఏమైనా? ఓకే, ప్రభుత్వ పరంగా మన సగినేటిపల్లిలో ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఫుడ్ 11 గంటల 12 గంటలకల్లా సమీప రావటం, దాన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళని పంపించడం జరుగుతుంది. అది అందరూ కూడా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. అందరూ కృషి చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ స్వచ్ఛందంగా ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో కూడా వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈరోజు ప్రతి కుటుంబానికి 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్, 1 లీటరు మిల్క్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఏటుగొట్టు మనం ఎంత దూరం వెళ్ళినా కానీ చాలా వీక్గా కనిపిస్తుందండి. ఇక్కడ కూడా ఏటుగొట్టు చూసుకున్నట్లయితే చాలా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఏమైనా దీన్ని పటిష్టం చేయడానికి ఏమైనా వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందండి. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి పటిష్టంగా ఈ ఏటుగొట్టు నిర్మిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందండి. అట్టగా ఈ ప్రాంతాన్ని గీతా మందిరం అని చెప్పి పిలుస్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ వరద బీభత్సం అనేది చాలా ఉందండి. మీరు జస్ట్ ఇక్కడ చూడొచ్చు, జస్ట్ బస్తాలతో మేనేజ్ చేశారన్నమాట. ఈ ఒక బస్తాలు కనుక ఏమన్నా తేడా వస్తే కనుక మొత్తం వరద వాటర్ అంతా కూడా జనాల్లోకి వెళ్ళిపోయే అవస్థలో ఉంది. ఇక్కడ జస్ట్ పడవలతో ప్రయాణాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది జనాలను అయితే చూడొచ్చు. ఇక్కడ జనాలని కంట్రోల్ చేయడానికి అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు లేరండి. జస్ట్ ఒక 2-3 ఫీట్స్ వరకు ఇక్కడ సిమెంట్ బస్తాలతో అయితే రక్షణ అయితే కల్పించడం జరిగిందనమాట. పడవలు అక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క వైద్య అవసరాలకు సంబంధించి కొంతమంది నర్సులను అయితే అపాయింట్ చేయడం జరిగిందనమాట. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. చుట్టు పెరిగి ఇప్పుడు ఇంతవరకు ఇంత పెద్ద వరద అయితే మేమైతే చూడలేదండి. ఇదే ఫస్ట్ టైము. చాలా అసలు జనాలు ఇక్కడ జనాలు అయితే చాలా భయాందోళనలకు గురవుతున్నారు. ఏటుగొట్టు ఇంచుమించుగా ఏటుగొట్టు సమానంగా వచ్చేసింది. ఇక్కడ ప్రజలు మాత్రం చాలా భయానికి గురవుతున్నారు. ఇటు సైడులే కాకుండా ఇటు సైడులు కూడా చాలా భయానికి గురవుతున్నారు. అక్కడ లోన ఇల్లు అయితే మాత్రం ఇంచుమించుగా 99% ఇల్లు మాత్రం మునిగిపోయిన పరిస్థితి. అందరూ కూడా ఈ సైడ్కి వచ్చేసారు. మొత్తం అందరూ ఈ సైడ్కి వచ్చేసారు. వాళ్ళకి ఒకవేళ ఇంకెవరన్నా ఇరుక్కుపోయిన వాళ్ళు నాకు బయటకు తీసుకురావడానికి ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారన్నా, లేకపోతే ఆ లోపల ఏమన్నా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా ఫుడ్ పార్సల్స్ పంపించడం కానీ అటువంటి ఏమైనా జరుగుతున్నాయన్న? ఇప్పుడు వరకు అయితే మొన్న నుంచి ఫుడ్ పంపిస్తున్నారండి. ఇక్కడ సచివాలయం నుంచి, అదే ఇక్కడ పంచాయతీ నుంచి వస్తుంది ఫుడ్. మార్నింగ్ ఈవినింగ్ కూడా పంపిస్తున్నారు, పాలు అవి పంపించారు. అయితే అక్కడ ములుగుపోయిన వాళ్ళు అయితే ఈ సైడ్కి వచ్చేసారు. ఇంకా ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి ఫుడ్ మేము పంపిస్తున్నారండి. ఎంతవరకు ఈ యొక్క పరిస్థితిని సమీక్షించడానికి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి పరామర్శించారా?
స్థానికంగా ఇక్కడ మార్నింగ్ ఈయన వచ్చారండి, ఎమ్మెల్యే గారు వచ్చారు, రాఘవ ప్రసాద్ గారు, తర్వాత ఎంపీటీసీ గారు, జడ్పీటీసీ గారు, వీళ్ళందరూ వచ్చారని చూసి పరిస్థితి లోనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అదే జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి పరిస్థితి ఇదండి, తొందరగా తగ్గిపోవాలని కోరుకుందాం. కుమార్ టీవీ తెలుగు, థ్యాంక్ యూ సో మచ్.